ఈగో అనేది మన సైలెంట్ పార్ట్నర్. మన మనసుని మెదడుని అప్పుడప్పుడు కంట్రోల్లో పెడుతుంటుంది. ఈగోయిస్ట్ అంటే వాడి గురించి వాడు ఎక్కువ ఊహించుకునేవాడు కాదు, ఎదుటివాడి గురించి తక్కువ ఆలోచించేవాడు. ఎదుటివాడు ఈగోని అస్సలు తట్టుకోలేడు. నీకు ఈగో ఉంటే, దానికి ఒక కారణం ఉంటే ఆ ఈగో కూడా మంచిదే. ప్రాజెక్టులో ఎలా చేయాలరా బాబు, డెడ్ లైన్ దగ్గర పడిపోతుంది ఇప్పుడు. ఏ డిపార్ట్మెంట్? సైకాలజీ. మరేంటి సైకిల్ అరుస్తున్నావు? 7 ప్రాజెక్టులు సబ్మిట్ చేయాలి బ్రో, మొత్తం బ్రెయిన్లోనే ఉంది, బయటికేం రాట్లా. ఇదిగో తీసుకో, ఇది వాడు. ఏంటిది? ప్రాజెక్ట్కి ఒక ప్యాకెట్ వాడు, మైండ్లో ఉన్నంత బయటకు వస్తుంది. నిజమా? అవును, కొట్టు, మొత్తం వస్తుంది. అంటే వాడి గురించి వాడు ఎక్కువ ఊహించుకునేవాడు కాదు, ఎదుటివాడి గురించి తక్కువ ఆలోచించేవాడు. పాజిటివ్ ఆలోచనల వల్లే నీ జీవితం మీద నీకు నమ్మకం ఉంటుంది. నెగిటివ్గా ఆలోచిస్తేనే నీ జీవితంలోకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆపదలో ఆత్మరక్షణ ఉండాలనే పాజిటివ్ థాట్తోనే గన్ని కనిపెట్టారు. ఆ గన్ని నీ వైపు గురి పెడితే ఆ నెగిటివ్ థాట్తోనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని కనిపెట్టారు. కేవలం మ్యాథమెటిక్స్లోనే 2 నెగిటివ్లు కలిస్తే పాజిటివ్ అవుతుంది, నిజ జీవితంలో కాదు. అవును,
డెడ్లైన్ పెట్టడం అనేది నెగిటివ్ ఇన్స్పిరేషనే, కానీ కరెక్ట్గా ఆలోచిస్తే దాన్ని మించిన ఇన్స్పిరేషన్ ఇంకోటి లేదు. నీకు అక్కడ ఏం కనిపిస్తుంది? సగం నీళ్లు ఉన్నాయి, దాంతో ఎవడ దాహం తీరదు, అదే నెగిటివ్ థింకింగ్. నాకు అక్కడ సగం ఖాళీగా ఉన్న గ్లాస్ కనబడుతుంది. అయితే నువ్వు సగం నీళ్ళని చూసావు, నేను సగం గ్లాసుని చూసా, ఇప్పుడు దాన్ని నేను నింపుతా, నా దాహం తీరుతుంది. అయినా నువ్వు చెప్పే పాజిటివ్లు 100% ఏది వర్కౌట్ అవుతుంది. ఏదో మంచి జరిగితే బాగుంటుందని ఎదురు చూడటం తప్ప. అదే నెగిటివ్ థింకింగ్లో ఈ పని జరగకపోతే ఎలా అంటే ఒక దారి ఉంటుంది, అది జరగకపోతే ఇంకో దారి ఉంటుంది, అందులోనే నీ ఎదుగుదల ఉంది. అంతేలే, నిమ్మకాయలు తింటే నిమ్మరసమే వస్తుంది, నెగిటివ్ థాట్స్ ఉంటే నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. మనిషి పుట్టేదే చచ్చిపోవడానికి, ఏది కట్టినా కూల్చేయడానికి. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఎంత పాజిటివ్గా ఆలోచించినా ఇక్కడ చచ్చేది మనమే, కూల్చేది మనమే. ఈ మధ్యలో నీ పాజిటివిటీ అంటే అక్కడ ఎగిరిపోతుంది. బతకడానికి ఆయాసపడేవాడు, చావడానికి భయపడేవాడు ఎప్పుడు ఇట్లానే మాట్లాడుతుంటాడు. అయినా ఆలోచనలు అనేవి సముద్రాలు లాంటివి, కొన్నిసార్లు అలల్లాగా ఎగసిపడుతుంటాయి, కొన్నిసార్లు పడవల్లా మునిగిపోతుంటాయి. ఛే, ఒంటరిగా యుద్ధం చేయలేని వాడే ఏకాంతంగా నీతులు చెప్తాడు. ధైర్యంగా ఒక్కడికి కూడా ముందుకెళ్ళాడు. ధైర్యం అంటే యుద్ధం చేయటం కాదు, భయాన్ని ఎదిరించడం. అయినా ఒంటరితనానికి ఏకాంతానికి చాలా తేడా ఉంది. ఒంటరితనం అంటే ఇట్స్ ఎ నెగిటివ్ స్టేట్. ఎవరన్నా నీ పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది, నువ్వు ఎవరినో మిస్ అవుతున్నట్టు ఉంటుంది. లోన్లీనెస్ ఈజ్ యాబ్సెన్స్ ఆఫ్ అదర్స్, బట్ అలోన్నెస్ ఈజ్ బీయింగ్ విత్ వన్స్ సెల్ఫ్. ఏకాంతంలో నీతో నువ్వు ఉంటావు, అంటే ప్రపంచం మొత్తం నీ చుట్టూ ఉంటుంది, నీకు ఎవ్వరితోడు అక్కర్లేదు. దట్స్ ఎ పాజిటివ్ స్టేట్. ఏ, అయితే ఇప్పుడు ఏమంటావు? పాజిటివ్స్ నెగిటివ్స్ అనేవి మంచి చెడులు కాదు, అవి ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్. భూమి తిరగాలన్నా భూకంపాలు రావాలన్నా పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉండాలి. మన బలం తెలుసుకోవడంతో పాటు మన బలహీనతలు కూడా తెలుసుకుని ఉండాలి. ఆలోచనలు అనేవి సముద్రాలు లాంటివి, కొన్నిసార్లు అలల్లాగా ఎగసిపడుతుంటాయి, కొన్నిసార్లు పడవల్లా మునిగిపోతుంటాయి.